హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ర్యాబిట్ కుందేలు అదంతా చూద్దాము. ఓకేనా? మీకు చూపిస్తున్నా చూడండి. 1, 2, 3 స్టార్ట్. అదిగోండి ర్యాబిట్ కుందేలు. ఇది ఒక గేమ్ లాగా ఆడుకో. చూడండి టార్టాయిస్ ర్యాబిట్. తర్వాత చూడండి టాబెట్ కదులుతుంది, చూసారా? ఇప్పుడు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ర్యాబిట్ కదులుతుంది చూడండి. ఇప్పుడు అది చెట్టు కాడికి వెళ్ళి పండుకుంది. చూడండి మీరు, ఇక చెట్టు కాడికి వెళ్ళి పండుకుందని. ఇప్పుడు మళ్ళీ టార్టాయిస్ వెళ్తుండగా, టార్టాయిస్ వెళ్తుండగా అప్పుడు ఇది వచ్చేసి వెంబటే ఉరుకుదామనేసరికి టార్టాయిస్ విన్ అయిపోయింది. బాగుందా గేమ్? ఇప్పుడు చూడు ర్యాబిట్ వెంబట ఉరుక్కుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఏది గెలిచింది? ర్యాబిట్. చూసండి ఏది గెలిచింది, సారీ టార్టాయిస్. చూడండి ర్యాబిట్ ఎలా ఉన్నాయి. ఇదిగోండి చూడండి గేమ్ ఎలా ఉంది. ఇప్పుడు కింద నుండి ఇలా పుల్లలు పట్టుకున్నాము. పుల్లలు పట్టుకుని ఇలా లాగామనుకో, అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మీరు తయారు చేయచ్చు ఈజీగా. ఓకే, మేము మీకు తయారు విధానం చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇలాంటి అట్టపెట్ట తీసుకున్న తర్వాత పెయింటింగ్స్, ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ పెయింటింగ్స్ వేయండి. ఫస్ట్ మీరు బుక్స్ కొండి అట్టు ఉండేది కదా, దాని మీద ఈ బొమ్మ వేసి దానికి కలర్ కొట్టి ఇలా నీట్గా కట్ చేసి దానికి ఇలా ప్లాస్టర్తో పుల్లని అతికిచ్చి తర్వాత ఇక్కడ బొక్క పెట్టి, ఇదిగోండి చూడండి, ఇదిగోండి పుల్ల ఇలా అతికిచ్చి తర్వాత ఇక్కడ ఒక గీత కిందికి తీసి దీంట్లో పెట్టిన తర్వాత కిందికి దోపి ఇలా అనేయాలి. ఇది కూడా అంతేను చెట్టు కేనా. ఇదిగో ఫినిష్ లైన్ అని గీసుకోవాలి. ఇక్కడ బొక్క పెట్టాలి. ఇక్కడ ఈ పుల్లని తీసి, ర్యాబిట్ పండుకోవాలి కదా, కానీ పుల్లని తీసి అదిగో అక్కడ రెండు బొక్కలు పెట్టుకోవాలి. ఎందుకంటే ట్రీ పెట్టడానికి, ఇది పెట్టడానికి టార్టాయిస్. అంతే ఈజీ చేయడం. ఓకేనా? బాయ్.